EOY అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. EOY అంటే ఎండ్ ఆఫ్ ఇయర్ ఎగ్జామ్ అని అర్థం. లీడ్ పవర్డ్ స్కూల్లో చదువుతున్న ప్రతి చిన్నారి కూడా EOY ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్స్ మరియు వీక్నెస్ ల గురించి ఖచ్చితమైన అంచనా ఇస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్ లో కండక్ట్ చేయవచ్చు. లీడ్ EOY అసెస్మెంట్ అనేది ఏ విధంగా స్కెడ్యూల్ చేయబడుతుందో ఈ వీడియోలో మేము చూపిస్తాం. ఈ టెస్ట్ ను ఆన్లైన్ మోడ్ లో కండక్ట్ చేయడానికి స్కూల్ కోఆర్డినేటర్ లేదా ప్రిన్సిపల్ అసెస్మెంట్ తేదీని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత లీడ్ స్టూడెంట్ అండ్ పేరెంట్ యాప్ లోని గోల్స్ ఆఫ్ ద డే సెక్షన్ లో అసెస్మెంట్ స్కెడ్యూల్ అప్డేట్ చేయబడుతుంది. స్కెడ్యూల్ టైం తర్వాత మాత్రమే అసెస్మెంట్ ను ప్రారంభించవచ్చు. అలాగే అప్పటి వరకు ఎగ్జామ్స్ బ్లాక్ చేయబడి ఉంటాయి. అసెస్మెంట్ ప్రారంభమైన తర్వాత దాన్ని అలాటెడ్ టైం లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. MCQ టైప్ క్వశ్చన్స్ కోసం స్టూడెంట్స్ తమ ఆన్సర్స్ ను నేరుగా సబ్మిట్ చేయగలరు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కోసం స్టూడెంట్స్ తమ ఆన్సర్స్ ను ఒక పేపర్ పై రాసి ఖచ్చితంగా దాని పిక్చర్లను క్లిక్ చేయాలి. అలాగే ఆ తరువాత దాన్ని సబ్మిట్ చేయాలి. స్టూడెంట్స్ తమ ఆన్సర్ షీట్ యొక్క పిక్చర్స్ ను క్లిక్ చేసి ఆ ఇమేజ్ లను కేవలం JPG PNG ఫార్మాట్ లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ లో అసెస్మెంట్ ను పూర్తి చేసిన తరువాత స్టూడెంట్స్ కు తమ ఎగ్జామ్ స్టేటస్ కంప్లీటెడ్ అయినట్లు కనపడుతుంది. ఎగ్జామ్ ను పూర్తి చేయడం కోసం లాస్ట్ స్టెప్ లో సబ్మిట్ అండ్ ఎండ్ పేపర్ పై క్లిక్ చేయాలి. అలాగే ఆ తరువాత స్టూడెంట్స్ మళ్ళీ ఆన్సర్స్ ను సబ్మిట్ చేయలేరు. ఎగ్జామ్ ను పూర్తి చేసిన తర్వాత స్టూడెంట్స్ కు ఎగ్జామ్ స్టేటస్ కంప్లీటెడ్ అనేది కనపడుతుంది. టీచర్స్ స్కోర్స్ ను పబ్లిష్ చేసిన తరువాత మాత్రమే స్టూడెంట్స్ తమ ఇవాల్యుయేటెడ్ ఆన్సర్ షీట్ మరియు రిపోర్ట్ ను చూడగలరు. ఈ విషయంలో ఎలాంటి సపోర్ట్ కోసమైనా మీరు మీ స్కూల్ రిప్రజెంటేటివ్ ను సంప్రదించండి.